సో లంగ్స్ అనేవి ఇలా ఉంటాయి ఇలా ఫామ్ అవుతాయి ఇది ఇది ఎయిర్వేస్ లారింగ్స్ ట్రెకియా ఇలా రెండు డివేషన్స్ లాగా ఉండి ట్రీ బ్రాంచ్ లాగా డివైడ్ అయిపోతూ ఉంటాయి ఇలా చిన్న చిన్న ట్రీ ప్లాంట్స్ లాగా సో ఇవన్నీ ఎయిర్వేస్ అనమాట ఇది లంగ్ ప్యారెంట్ కైమ చుట్టూతో ఉన్నది లంగ్ ఇవి ఎయిర్వేస్ కట్ చేస్తే ఇలా ఉంటాయి ఇలా క్రాస్ సెక్షన్లో మనకి ఇలా కనిపిస్తాయి సో ఇవి నార్మల్ ఎయిర్వేస్ ఇది ఆస్థమాటిక్ ఆర్ సిపిడి అంటే ఉపరితీల బిగిసిపోయి దానిలో మ్యూకస్ ఫామ్ అయిపోతే ఇలా ఉంటాయి ఇలా మొత్తం తెమ్మడిలాగా వచ్చి జామ్ అయినట్టు అవుతాయి సో ఇప్పుడు నార్మల్ ఎయిర్వేస్కి ఇలా బిగిసిపోయిన ఎయిర్వేస్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది ఇప్పుడు లంగ్స్ పనేంటి మనకి గాలి గాలిలో ఉన్న ఆక్సిజన్ బాడీలో తీసుకెళ్ళాలి సో బాడీలో ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే లంగ్స్లో ఉన్న ఆల్వేలై అంటే ఫివర్గా ఉన్న ఎయిర్వేస్కి లంగ్ బ్లడ్కి మధ్యలో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అనేది జరగాలి ఈ స్మోకింగ్ వల్ల ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి ఎయిర్వేస్ అని పాడైపోయి మొత్తం మొత్తం పోతాయి అనమాట సో స్లోగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గడం స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లంగ్ డ్యామేజ్ వరకు మీకు తెలీదు ఆ తర్వాత ఏమో సివియర్గా ఫాల్ స్టార్ట్ అయిపోతుంది ఒక ప్లాట్యూ లాగా ఉండి తర్వాత వెంటనే స్టీప్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు రెండు అడుగులు వేసిన ఆయాసం రావడం కొంచెం దూరం నడిచినా దగ్గొచ్చేసి ఆగాల్సి రావడము అలా స్టార్ట్ అవుతుంది స్మోకింగ్ తాలూకా ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తాయి ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఈజీగా మీ నార్మల్ లంగ్ ఫంక్షన్కి స్మోకర్స్కి డిఫరెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే పడిపోతూ ఉంటుంది ఇంకా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఫాల్ చూస్తూ ఉంటాం అండ్ ఇలా వింటర్స్లో ఈ సీజన్స్లో క్రానిక్ బ్రాంకైటిస్ అని అంటాం సో తెమ్మడు పెరగడము సడన్గా తెమ్మడి చిక్కగా అవడం గ్రీన్గా అవడం ఈ తెమ్మడ అనేది కూడా ఇరిటేషన్ వల్లే లంగ్స్ ఇరిటేట్ అయినప్పుడు ఇలా తెమ్మడి రూపాన్న బయటకు వస్తుంది అనమాట మ్యూకస్ అనేది బయటకు వస్తుంది సో లంగ్ క్యాన్సర్స్ మనకు అందరికి తెలిసినవే ఈ ఎయిర్వే ప్రాబ్లమ్స్ కాకుండా లంగ్ క్యాన్సర్స్ కూడా స్మోకింగ్ వల్లే వస్తాయి స్మోక్లో ఉన్న ఇరిటెంట్స్ వల్ల కెమికల్స్ వల్ల వెన్జోఫైరిన్స్ అని రకరకాల కెమికల్స్ ఉంటాయి ఏవైతే లోపల బాడీలో మ్యూటేషన్ కాస్ చేస్తాయి ఒక్క సెల్ మ్యూటేట్ అయినా మనకు బాడీలో క్యాన్సర్ ఫామ్ అవ్వడానికి చాలు ఆ ఒక్క సెల్ తేడాగా మ్యూటేట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే అంటే దానికి కంట్రోల్ తప్పుతుందనమాట ప్రతి సెల్కి ఇలా ఇలా బ్రేక్ అవ్వాలి మళ్ళీ ఇలా కంట్రోల్లో రావాలి అనేది ఈ పాయింట్లో ఆగిపోవాలనేది ఉంటాయి బ్రేక్స్ ఉంటాయి మన బాడీలో అది తప్పడం అనేది ఒక్క సెల్ చాలు వెంటనే అది క్యాన్సర్ లాగా మ్యూటేట్ అవుతుంది అది అయ్యి మెల్లిగా గడ్డ పెరిగి 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 బాడీ అంతా స్ప్రెడ్ అవడం ఇవన్నీ జరుగుతాయి సో స్మోకింగ్ ఎఫెక్ట్స్ ఒకటి కాదు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీలో క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తుంది స్మాల్ స్మోకర్స్తో కూడా వస్తుంది కానీ స్మోకింగ్ వల్ల ఇంకా ఎక్కువ శాతం ఇంకా అంటే ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ మనం పెంచుకుంటున్నట్టు ఆ రేట్ని అంటే ఇంత ఫాస్ట్గా వస్తుంది ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తుంది అండ్ బ్లాడర్ క్యాన్సర్స్ మల్టిపుల్ బోన్ క్యాన్సర్స్ ఎవ్రీ క్యాన్సర్ మనం స్మోకింగ్తో రిలేట్ చేయవచ్చు